మాతల ముట్టుబిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన భారతదేశానికి సినిమాని స్టార్ట్ చేసిన భారతదేశానికి ఫస్ట్గా ఆలోచన కలిగించిన దాదాసాహెబ్ గారికి ఆయన పుట్టినరోజుకి ఈ సందర్భం మేము పెట్టడం మాకు అదృష్టంగా ఉంది. రెండోది ఫస్ట్ రెండోది తెలుగు సినిమా మొదలయారు అనే తమిళ్లో తెలుగు సినిమా ఫస్ట్ ఆయన ఈరోజు ఏప్రిల్ 30న సినిమా స్టార్ట్ చేశారంట. ఇలాంటి సందర్భం రోజే మేము ఈ కార్యక్రమాన్ని నిర్ణయించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మేము చెప్పబోయేది ఏంటంటే మా లోపల ఒక ఆత్మ చరాల నుంచి ఇది ఈ పని చేయాలి చేయాలని పదే పదే మమ్మల్ని పేదరాపం చేస్తుంది. ఎందుకంటే మా సంగతి మీకు తెలుసు, మేము మారుమూల గ్రామంలో పుట్టి బ్రదర్ మేకలు కాసుకుంటూ నేను గేదెలు కాసుకుంటూ 20 సంవత్సరాలు అంటూ పొలాల పనులు చేసుకొని ఒక చదువు ముక్క కూడా లేకుండా మా జీవితం మీ అందరూ తెలిసిందేను. అలాంటి మమ్మల్ని ఈ సినిమా ఇండస్ట్రీ ఎంత ఆదరించింది. చెన్నై ఒక ఫైటర్గా మా జీవితం స్టార్ట్ చేసి అన్ని లాంగ్వేజ్లో ఒక 1000కి పైగా మేము ఫైట్లు చేసి తర్వాత ఫైట్ మాస్టర్గా 2001లో ఫైట్ మాస్టర్గా మా జీవితం కొనసాగించి దానిలో ఒక 150 చిత్రాలుగా ఫైట్ మాస్టర్గా మా జీవితం ఇంతబట్టి కొనసాగింది. 5 నంది అవార్డ్స్ మా జీవితంలో, 5 సినిమాల హీరోలుగా, 1 సినిమా డైరెక్టర్గా. ఎందుకంటే ఇదంతా తలుచుకుంటుంటే ఇది ఒక కళగా మాకు జీవితంలో మిగులుతుంది. దీనికి ప్రతిరూపంగా మనం ఏం చేయాలి అనే భావన మాలో చాలా నుంచి మిగులుతుంది. ఎందుకంటే మనం కన్న తల్లికి, సినిమా తల్లికి, మనం సృష్టించిన భగవంతుడికి మనం ఏం చేసినా మన రుణం తీర్చలేము. మనం చేయగలిగేది ఏంటంటే తల వంచి హృదయపూర్వకంగా మనలో ఉన్న ఆత్మను కానీ అతని పరిచయం అతనికి తల వంచి ఆత్మను కానీ మనకి అర్పణ చేస్తే కొంచెం ఆత్మ శాంతిగా ఉంటుంది అనేది మా అభిప్రాయంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమానే ఈ వారధిని స్టార్ట్ చేసిన గొప్ప మహానుభావులు ఎన్నెన్నో కష్టాలు పడి ఈరోజు ఇంత ప్రపంచం చేయగలిగారంటే వాళ్ళందరూ ఖుషి ఎంతో ఉంది. తర్వాత ఫస్ట్ ఒక బుర్రకాతో స్టార్ట్ అయ్యి ఒక బుర్రకాతో స్టార్ట్ అయ్యి ఒక తోలు బొమ్మలాట, ఒక మూకీ సినిమా, ఒక బ్లాక్ అండ్ వైట్ కలరు, ఈ రోజులో ఒక నలుగురితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక బాహుబలి లాంటి చిత్రం భారతదేశం అంతటా కొన్ని 600 కోట్లు 700 కోట్లు కలెక్ట్ చేస్తున్నంత స్థితికి ఇండస్ట్రీ పెరిగిందంటే కళమ్మ తల్లి మనల్ని ఎంత గౌరవిస్తుంది, మనల్ని ఎంత స్థాయి తీసుకెళ్తుంది. ఒక్కొక్క రోజు చూస్తుంటే మా కళ్ళమ్మ నీళ్లు తిరుగుతున్నాయి. అలాంటి కళమ్మ తల్లికి మనం ఏం చేద్దాం, ఏదో ఒకటి మనం చేయాలి అనే అభిప్రాయంతో మాలో ఒక స్టార్ట్ అయింది కథ. అదేంటంటే రేపు May Day 1 కార్మికుల డే, అలాగా మదర్స్ డే, ఫాదర్స్ డే, ద ఉమెన్స్ డే, ఇలాంటి ఎన్నో డేలు ఉండే, కానీ మన సినిమాకంటూ ఒక డే అంటూ లేదు. ఇది ప్రతి సంవత్సరం ఒక సినిమా పండగ రావాలి. ప్రతి వాళ్ళు కళామ తల్లి ముద్దు బిడ్డలందరూ ఒకటగా ఉండి ఈ కళామ తల్లికి మనం ఏమి చేసినా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఈ సినిమాలో పనిచేయటం అంటే మా జీవితం కాదు, మాలాంటి జీవితం ఎంతోమంది వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ తీసుకుంటుంటే ఎంతోమంది ఒక కులమత భేదాలు లేకుండా, ఓ ప్రాంతీయ భేదాలు లేకుండా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అనేది లేకుండా ఎక్కడెక్కడ ఆర్టిస్టులు ఇక్కడ యాక్ట్ చేయటం, ఇక్కడ ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు ఇక్కడ పనిచేయటం, మేము కన్నడలో పనిచేయటం, వాళ్ళు ఇక్కడ పనిచేయటం, ఇలాంటి భేదాలు లేకుండా. ఎందుకంటే ఒక వాచ్మెన్ జాబ్కి వెళ్ళాలన్నా నువ్వేం చదివావు, నీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతుంటారు. కానీ ఈ కళ్ళమ్మ తల్లి ఏంటంటే, ఈ గొప్పతనం ఏంటంటే, నువ్వేం చదివేవు, నువ్వేం కులము, నీ సంస్కారం ఏంటి కాదు, నీ దగ్గర పని ఉందా, నీ దగ్గర మంచి సంస్కారం ఉందా, కళ్ళమ్మ తల్లి ఒడిగి తీర్చుకుంటుంది. అలాంటి కళ్ళమ్మ తల్లి ఒడిలో మేము పనిచేయటం అనేది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాం అన్నమాట. ఇలాంటి అదృష్టాన్ని మనం ఎందుకు ప్రతి సంవత్సరం ఎందుకు మనం పండగ చేసుకోకూడదు. ఎందుకంటే మనకు ఒక పుట్టిన పిల్లవాడుకి మనం బర్త్డే చేసుకుంటున్నాం. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా జీవితాన్ని మనకు ప్రసాదించిన కళామ తల్లిని మనం ఏం గౌరవిస్తున్నామా చెప్పి మేము మా కోరిక ఏంటంటే ఒకరోజు కళామ తల్లి ముద్దు బిడ్డలందరూ పెద్దలందరూ కలిసి కూర్చొని
ఒకరోజు నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం కళ్ళమ్మ తల్లి ముందు అందరూ ఒకే రకం దుస్తులు వేసుకొని పెద్ద అంటే తల్లి ముందు ఎవరు గొప్పోళ్ళు కాదు మన తల్లి నుంచి బయటికి వెళ్తే గొప్పోళ్ళం గాని తల్లి దగ్గరికి అతను కొడుకులమే అలాగే కళ్ళమ్మ తల్లి ముందు ఎవరు గొప్పోళ్ళం కాదు చిన్న లేదు పెద్ద లేదు ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి పొడిగిరి వెతికి అందరూ ఒకే రకం దుస్తులు వేసుకొని కళ్ళమ్మ తల్లి ముందు తల వంచి నా హృదయపూర్వక నమస్కారం చేయలేనిది మా భావన దీని ఎందుకంటే ఒక తల్లి నలుగురు కొడుకులకని నాలుగు ఏరియాలో వెళ్ళి చదువుకొని వెళ్ళినప్పుడు ఒక పండక పంబ సందర్భంగా నలుగురు ఒక ఇంటికొచ్చి ఆ తల్లి వండిపెట్టిన అన్నం తింటూ ఆ తల్లి ముందు తల వంచి ఆ తల్లి పెట్టిన అన్నాన్ని తింటే మనస్ఫూర్తిగా ఆ తల్లి ఎంత ఆనందిస్తుంటది అలాగే ఈ కళ్ళమ్మ తల్లి మన జీవితాల్లో ఎందుకంటే ఎందరో ఇలాంటి ఎక్కడ ఎక్కడ నుంచో వచ్చిన ఈ కళ్ళమ్మ తల్లిలో ఉంచి ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించుకున్న మనము కళ్ళమ్మ తల్లి రోజు ఒక్కరోజు కేటాయించి ఆ తల్లి ముందు హృదయపూర్వకంగా నమస్కరిస్తామని చెప్పి మా కోరిక ఇది ఇది మా చిరు కోరిక మా కోరికని మీరందరూ పెద్దలు ఎంతో మంది పెద్దలు ఉన్నారు మేధావులు ఉన్నారు ఈ సినిమాని ఇండస్ట్రీని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన గొప్ప మహానుభావులు చాలామంది ఉన్నారు మా ఆలోచన అనేది చిన్న వృత్తబత్తెను దీన్ని మా ఆలోచనకి మీ పెద్ద మనసుతోటి మీ అందరూ కలిసి కట్టుగా ఎందుకంటే వేరే వేరే షూటింగ్లు వేరే వేరే ప్రాంతాల్లో నుంచి వచ్చి చేసిన వాళ్ళం కాబట్టి మనస్ఫూర్తిగా దీన్ని ఒక పండగలా జరుపుకోవాలనేది మా కోరిక ఇది ఒక చిన్న సిరు ప్రయత్నానికి మీ అందరూ వచ్చినందుకు నాకు హృదయపూర్వక నమస్కారం వేరే థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికీ అంటే ఏదన్నా ఒక పెద్ద పెద్ద ప్రోగ్రాల కంటే అందరూ ముందుకు వస్తారు కానీ ఇలాంటి చిన్న కార్యక్రమానికి రావడానికి వేరే వేరే థ్యాంక్స్ చెప్పాలి అందరికీ అలాగే మమ్మల్ని కన్న తల్లిదండ్రులు మమ్మల్ని ఈ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన మా రాజు మాస్ గారు గురుగారు అలాగే మా అమాయకతనాన్ని సినిమా ఇండస్ట్రీ కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మా అమాయకతనాన్ని వాళ్ళు మోసి భరించి మమ్మల్ని ఇంత పెద్దలు చేసిన సినిమా ఇండస్ట్రీ మహామహా అధిపతులకు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్స్కి టెక్నీషియన్స్కి వెరీ థ్యాంక్స్ చెప్తూ నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను ఈ ఆలోచన అంటే మాకు మా బెదర్ చెప్పినట్టు మాకు చాలా మంచి ఆలోచన వచ్చింది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది మన ఇద్దరం మా ఒక సాధారణ ఒక బయట మాస్టర్ అనేది టెక్నీషియన్స్ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్స్ ఉంటారు ఇది వాళ్ళ నోటి నుంచి వచ్చేది ఇది జరుగుతుంది కానీ మన నోటి నుంచి వచ్చేది ఎంతవరకు జరుగుద్ది అనే డౌట్తో ఛానల్ నుంచి దీన్ని మేము పెండింగ్లు పెడతా వచ్చాము కానీ ఇది మేము ఇది పెద్ద కార్యము మా నోటితో చిన్న నోటితో చెప్తున్నాము ఇది మా ఒక్కరితో అయ్యే పని కాదు అందరు పెద్దల సహాయంతో అందరూ కళ్ళమ్మ తల్లి ఒక ఆనందాన్ని అందరూ పాలు పంచుకొని అందరూ పెరిగి పెద్దవాళ్ళైన వాళ్ళు మనసు నుండా విశ్వాసం ఉంటే ఇది కంపల్సరీ ఇది జరుగుద్దన్న భావంతో మేము ఈరోజు పెడతానికి వచ్చింది ఈ అవకాశం మీరంతా సద్వినియోగపడతారు అనుకుంటున్నాను బేరం మాట్లాడతారు థ్యాంక్ యూ స్వతంత్ర దినోత్సవం లాగా ఒక రిపబ్లిక్ డే లాగా ఒక ఎందుకంటే ఒక శ్రీరామ పండుగ జరుగుతుంది ఆ రోజు శ్రీరాముని గురించి గొప్పగా పాటలు పాడుకుంటూ ఆనందంగా మనం అనుకుంటాము ఒక క్రిస్మస్ వచ్చింది జీసస్ గురించి మాట్లాడుకుంటాము ఒక భగీరథ పండుగ వచ్చింది హల్లారు గురించి మాట్లాడుకుంటాము ఇలాగే ఇలాంటి ఎన్నెన్నో పండుగలు మన ప్రపంచంలో ఎన్నెన్నో ఉత్సాహాలు చేసుకుంటూ ఆనందంగా ఆ రోజు గడుపుతున్నాం కానీ ఈ సినిమా తల్లి ముందు ఆ తల్లి ఎంత బాధపడుతూ ఉంటుంది ఇలాంటి పండుగ మనం చేసుకోకూడదా ఇది మన వల్ల కాదా ఇది మన వల్ల పని కాదా ఎందుకంటే 20 సంవత్సరాలు సినిమా చరిత్ర ఈ ఎంతో పెరుగుతున్నది ఈ పండుగ సినిమా జీవితం ఎదుగుతుంది దీన్ని మనందరూ మంచి రోజుతో మన పండుగ చేసుకోలేమా అనే మై భావంతో ఇది డెఫినెట్గా మా ఏంటంటే ఇది మా ఆలోచన కాదు ఇది మేము చెబుతున్నది కాదు మాలో కొంతమంది పెద్దలు ఇలాంటి దేహాన్ని వదిలిన గొప్ప మహానుభావులు మా అంతరాత్మలో చెప్పిస్తున్న మాటే కానీ ఆప్కల్ రామలక్ష్మణ్ చెప్పిన మాట కాదు దీన్ని మీరు మమ్మల్నిగా ఊహించుకుంటే ఇది మీకు చిన్నగా అనిపిస్తుంది ఇది మేము చెప్పలేదు ఇది గొప్ప మహానుభావులు ఈ వారదేసిన మహానుభావులు మా నోటుకుని చెప్పిస్తున్నారు ఇది అంతేగాని మేము రామలక్ష్మణులుగా మేము ఏం లేము మాకంత సీన్ లేదు అని మా సంగతి మాకు తెలుస్తుంది అందుకని చెబుతూ ఎందుకనంటే సినిమా అనేది మనకి సినిమాలో ఉన్నాం కాబట్టి సినిమా గురించి మనకు పెద్దగా తెలియదు బయట ప్రపంచంలో సినిమా ఉండే వాళ్ళ గురించి అంత ఆలోచించి తెలుసు చాలామంది కూడా ఈ సభాపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే సినిమా అనేది చాలా పవిత్రమైనది దాన్ని నమ్ముకుంటే ఏ రోజు మనం దోహం చేయదు ఎందుకంటే
మా సంగతి మీకు తెలుసు మమ్మల్ని ఈ సాయి తెచ్చిందంటే ఇంకా మీరు చదువుకున్న వాళ్ళు ఎంతంతో తెలుసుకున్న వాళ్ళు ఉంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవచ్చు చెబుతూ ఈ సినిమా అనేటంటే చాలామంది అంటారు సినిమా వాళ్ళకి పిల్లనే ఇవ్వట్లేదు సినిమా వాళ్ళకి ఇల్లునే ఇవ్వట్లేదని చాలామంది అనుకుంటారు ఎందుకంటే సినిమాలోకి వచ్చిన తర్వాత చాలామంది చెడు వ్యసనాలతోటి జీవితాలు వేసేసుకొని కళామా తల్లిని మన సినిమాను ద్రోహం చేయట్లా సినిమాలో పనిచేసేవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కళామా తల్లిని ద్రోహం చేసినట్టు మన కన్న తల్లికి ద్రోహం చేసినట్టు చెబుతూ ఎందుకంటే కళ కోసం చాలామంది ఎందరో మంది ఇక సినిమా మీద మంచి అభిప్రాయంతో ఈ సినిమా ప్రపంచంకి వచ్చిన వాళ్ళని చాలామంది ఏమార్చుతున్నారు వాళ్ళని ఏమార్చట్లేదు కళామా తల్లిని ఏమార్చినట్టు మన కళ్ళ తల్లిని ద్రోహం చేసినట్టు చెబుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ ఎందుకంటే సినిమా అనేది సాధారణ విషయం కాదు ఒక మంచి భావనతోడిగా మనం వస్తే ఈ రోజు ఈ కళామా తల్లి మనం ఎప్పుడు ద్రోహం చేయలేదు ఎందుకంటే ఎలాంటి ఒక్కొక్కటి చరిత్రలు తీసుకుంటే అలాంటి కష్టపడి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఏమిటి చదువు పనికి రాదు అన్నవాళ్ళు ఈ సినిమా ప్రపంచంలో గొప్ప గొప్ప స్టేజ్లో ఉన్నారనమాట ఎందుకంటే మనం మేము అవుటర్ షూటింగ్ వెళ్ళినప్పుడు చాలామంది అంటుంటారు ఏమైనా వీడు పని పాడలేదు ఈ సినిమాలో తీసుకెళ్ళి అంటుంటారు అంటే దీని అర్థం ఏంటంటే అలాంటి వాళ్ళని కూడా ఆదరించి ఈ సినిమా తల్లి ఎంతో ఎంతో ఎన్నెన్నో గొప్ప సినిమాలు తీసి తెలుగు ఇండస్ట్రీ ఈనాడు భారతదేశం మొత్తంగా ఈరోజు బహుబలి అనే చిత్రం రూపొందించబడిందంటే గొప్ప మహానుభావుడు రాజమౌళి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే అలాంటి వాళ్ళు మన సినిమా ప్రపంచంలో ఇంకా ఎంతోమంది పుట్టాలి ఈ ప్రపంచానికి రావాలి కానీ మా కోరిక ఏంటంటే మేము ఈ సినిమాలో నుంచి వెళ్ళిపోయే ముందు మేము ఈ పండుగ చూడాలనేది మా కోరిక సినిమా పండుగ చూడాలి అందరం కలిసి నా తల్లి కళామా తల్లి ముందు తల వంచాలి తల వంచి హృదయపూర్వకంగా నా తల్లి నన్ను ఇంత పెద్దోళ్ళు చేసావు నీకు తల వంచే నేను చెప్పు ఏదైనా తప్పు చేస్తే నా తల్లి సినిమాలోకి వచ్చి నేను తప్పు చేశాను నన్ను క్షమించని చెప్పి ఆ తల్లి ముందు తల వంచిన రోజు ఆ తల్లి దీవులను మనకుంటే మనం ఎక్కడికో వెళ్తామనేది ఎందుకంటే కళామా తల్లి ఆ లైట్ మనం లేక మన మీద పడకపోతే మనలాంటి గొప్పోళ్ళు గొప్పోళ్ళు చాలామంది ఈ ప్రపంచం ఎంతోమంది ఉన్నారు కానీ ఆ కళామా తల్లి ఫోకస్ వల్లనే మనం ఇలాంటి ఒక ఉన్నత స్టేజ్లో మనం ఉండమని చెప్పి సినీ ప్రపంచంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రతి సెకండ్ సండే అనే దాంట్లో ప్రతి వాళ్ళు మన యూనియన్లోనే 24 క్రాఫ్ట్స్ అంతా యూనియన్లు మీటింగ్ పెట్టుకుంటాం యూనియన్ ప్రాబ్లం మాట్లాడుకుంటాం కానీ నిజంగా ఆనందం అంటే ఏది ప్రాబ్లం యూనియన్ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు అలా చేసావు నేను ఎలా చేసావు ప్రాబ్లం గురించే మాట్లాడుకుంటాం కానీ అసలు మంచిది గురించి మాట్లాడుకొని మంచి ఓపరేషన్స్ ఎక్కడ రావాలి అసలు సినిమా తల్లి మనకి ఏం పెట్టిందనే ఒక మంచి భావనలో ఒక రోజుగానే మనం ఉంటే ఆ తల్లి ఆలోచన మనకు తెలుస్తుంది ప్రతిదానికి ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం వీళ్ళ ప్రాబ్లం మనం చెప్పుకుంటుంటే కాదని చెప్పి ఒక మంచి భావనతోటి ఆ పండగ రోజు ఎలాంటి ఈనియన్ గొడవలు లేకుండా పక్కన పెట్టేసేసి మనసు పూర్తిగా కళామ తల్లి ముందు తల వంచి నమస్కరించాలనేది మా కోరిక అది ఆ డేట్ ఏంటంటే అది మేము నిర్ణయించేది కాదు సినిమా పెద్దలు అందరూ కలిసి ఒకరోజు మంచి 24 యూనియన్ల సంఘాలు అభ్యర్థులందరూ ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ వాళ్ళంతా అభ్యర్థులందరూ కూర్చొని కూర్చొని ఒక మంచి రోజు నిర్ణయిస్తే అది ఏంటి అనేది ఆ నిర్ణయం అనేది నెక్స్ట్ మీటింగ్లో మేము చెప్పబోతున్నాం అది అంత పెద్ద నిర్ణయింపారో వాళ్ళలోటి కొన్ని చెబుతాం మేము చెప్పేది కాదు మాది ఫస్ట్ మా ఆలోచనను దీనికి ముందు తీసుకెళ్లేదు పెద్దలు మహానుభావులు ఉన్నారు వాళ్ళే దీన్ని ముందుకు తీసుకెళ్తారు ఆ రోజు నిర్ణయిస్తారు ఒకరోజు పండగ జరుగుతుంది అనేది నా కళ్ళ ముందు తెలుస్తుంది అందరు కలిసి ఒకరోజు పండగ చేసుకుంటున్నాం అనేది నా ఆత్మ చెబుతుంది అది జరుగుద్ది అంటే ఏది కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి మంచిగా ఆలోచించాలి మా జీవితంలో ప్రతిదాన్ని కూడా మంచిగా ఆలోచించి మేము ఇలా వచ్చాం కాబట్టి దీన్ని కూడా మంచిగా మేము ఆలోచిస్తున్నాం ఇది జరుగుద్ది అనేది మాకు 100% జరుగుద్దని మేము అనుకుంటున్నాం థ్యాంక్ నెక్స్ట్ మేము ఈ రోజు నుంచి ఎందుకంటే ప్లస్ మీట్ ఎందుకు పెట్టాము అనే దాన్ని కూడా ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి వాళ్ళ దగ్గర ఎవరైనా చెప్పబట్టి ఈరోజు ఈ ప్లస్ మీట్ వలన ఈ మీడియా వలన అందరికీ మా సినిమా మా ఫ్యామిలీకి అందరికీ మిత్రులందరూ తెలిసిపోద్ది ఈరోజు నుంచి అందరు పెద్ద పెద్ద యూనియన్స్ ప్రెసిడెంట్ దగ్గరికి కానీ పెద్ద పెద్ద వాళ్ళ నాయకుల దగ్గరికి కానీ మేము లెటర్ తీసుకుని వెళ్ళి ఇది మా ఆలోచన మీ సహాయం కావాలని చెప్పి వాళ్ళందరిని వాటగా చేసే బాధ్యత నాది మేము తలనేసుకొని అందరి దగ్గరికి వెళ్ళకెళ్ళి యూనియన్ల ఆఫీస్కి వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి సార్ మా ఆలోచన ఇది మీ మంచి హృదయంతో అందరం కలిసి ఒక పండగ చేసుకుందాం ఒక పండగ డేటు నిర్ణయిద్దాము ఈ పండగ డేటు మనం చచ్చిపోయినా కానీ మన పిల్లలు కూడా ఈ పండగను ప్రతిరోజు సినిమా డే అని పండగ చేసుకోవాలి ప్రతి సంవత్సరం ఈ పండగ చేసుకోవాలి ఇది సినిమా డేగా జీవిత చరిత్రలు నుంచో నిలబడిపోవాలనేది మా కోరిక ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి యూనియన్కి వెళ్ళి ప్రతి పెద్దవాళ్ళు ఆర్టిస్టుల దగ్గర కానీ డైరెక్టర్స్ దగ్గర కానీ పోలీస్ దగ్గర కానీ అందరి దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మాలో ఉన్న కోరికని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళు మంచి అభిప్రాయంతో అందరిని ఒకటగా చేర్చి ఒకరోజు పండగ జరిపిస్తామనేది మా ఆశయం. ఇంకోటి
ఎంతో మంది మహా ఈ సినిమా ఇండస్ట్రీ ఈ రోజు ఇంత పెద్ద ప్రపంచం చెందడానికి వెనక ఎంతో మంది ఒక డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఫస్ట్ ఒక యూనియన్తో స్టార్ట్ అయ్యి 24 యూనియన్లు ఒక సినిమాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొన్ని వందల సినిమాలు ఒక టెక్నీషియన్తో స్టార్ట్ అయ్యి కొన్ని వందల టెక్నీషియన్ అంటే దీనికి ముందు ఎంతో కార్మికులు కానీ తర్వాత సినిమా వ్యవస్థ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళ కష్టం అంటే ఈ పండగ రోజు చేసుకునే పండగ రోజు వాళ్ళందరూ ఆత్మశాంతి కూడా ఉంటుందనే భావన కూడా మాలో కలుగుతుంది. ఎందుకంటే ఒకరోజు చనిపోయిన సినిమా మీద త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించి సినిమాని మన ఎట్లా మన ఎట్లా సార్ గారు సినిమాలు చూస్తుంటే మేము చిన్నప్పుడు ఎంతో ఆనందపడేవాళ్ళని మేము చాలా ఆనందం అంటే ఒక ములక్కాయని కత్తిపెట్ట టకటకటక మనిషి లేకుండా కట్ చేసేదన్నాడు అప్పుడు చిన్నప్పుడు మేము చూసినప్పుడు చాలా ఆనందపడాలి. అంటే సినిమాని అప్పుడప్పుడే వాళ్ళంత అద్భుతంగా ఆలోచించి మేము మన బ్రెయిన్ చాలా తక్కువ చూస్తాం వాళ్ళు తలుచుకుంటుంటే అలాంటి మహానుభావులు ఆత్మ శాంతిగా ఉండటం కోసం ఒకరోజు మంచి పండగ చేసి వాళ్ళందరూ మా ఆత్మ శాంతి పరచాలన్న భావనే మాకు ఈ ఆలోచన కలిగింది. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడలే ఇంకోటి ఫస్ట్ మేము ఈ ఆలోచన వచ్చిన రాగానే ఫస్ట్ మాకు ప్రొడక్షన్ మేనేజర్ ప్రకాష్ గారికి ఈ ఆలోచన మేము చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆయన ఆనందపడిపోయి ఈరోజు మాకు మంచి టిఫిన్ పెట్టి ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక మంచి హృదయాలు మాకు ఎండ్ అవుతాయి అన్నట్టు మాకు వంశీ గారు ఈ కార్యక్రమాన్ని సక్రంగా మాకు మీడియా ద్వారా మిత్రుల ద్వారా మాకు ఫస్ట్ రోజు పెట్టి ఎందుకంటే రేపు మేడే కార్మికులందరికీ ఇది ఒక మంచి దినంగా ఉండాలి. రేపు రాబోతుంది కార్మికులందరికీ అలాగే మా సినిమా వాళ్ళందరూ కూడా ఒక మంచి దినం రావాలని మనసుకు కోరుతూ మీరు కూడా మాకు సహకరించాలని మీడియా మిత్రులకి బ్రదర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.